సినిమాలు చూసినప్పుడు పిచ్చండి అనవసరం రానున్న వచ్చి చూడండి చెప్పి చూశాను. నేనే ఏదో వచ్చాడు చేసేస్తాడు సినిమా భయభక్తిరిచ్చు వెళ్ళిపోతాడు అనుకున్నా, బట్ అది కాదండి మ్యాటర్. ఇక్కడ యాక్టింగ్ యాక్టింగ్ అంటే ప్యాషన్, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫాదర్ కి సినిమా అంటే పిచ్చండి. అండ్ ప్రతి సినిమా ఏదో హిట్ అవ్వడం చేసే ఫ్యామిలీ కాదండి మీరు. ఓన్లీ నా కొడుకు ఎంత బాధ చేయగలరు, నేనంత బాధగా చేయగలను మీరు అనుకుంటే ఉంటారు. అది షో ఆల్ ది బెస్ట్ సక్సెస్ అండ్ రెస్పెక్ట్ యువర్ వాట్. అండ్ యా, అండ్ కమ్ టు సరాజ్ గారు, మీ గురించి చాలా విన్నాను నేను ఈ సినిమా పైగా టీజర్ నుంచి చాలా గురించి వింటున్నాను మీకు. అండ్ ఐ థింక్ సినిమా రిలీజ్ తర్వాత మీ గురించి గట్టి మాట్లాడదాము అన్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ నాట్ చాలా మంది అనుకుంది అది నాకు బడ్జెట్ రాలేదు, నేను అనుకుంది నాకు కుదరట్లేదు అని సినిమాకి ఫ్లాప్ అయితే చాలా రీజన్స్ చెప్తారు ఆ పరిస్థితిలో ఉన్న ఒక మనిషి. కానీ సినిమా మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, చిన్నదా అన్నాను చాలా యాక్సిడెంట్ అయింది, ఆయన రైట్ హ్యాండ్ కోల్పోయిన తర్వాత కూడా సినిమాని ఒకే చేతితో పది చేతులు కలిసిన పదం సరిపోలేదు. నేను ఒక ప్రొఫెషన్ తీసుకుని ఒక చేతితో నట్టుకుంటే రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి. ఏదో సినిమా మాత్రం కంటెంట్ ఉన్న సినిమా దీప్ మా రక్షిత్ ఓన్లీ యాక్టింగ్ బేస్డ్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్. అండ్ ఎవరైతే ఆ సబ్జెక్ట్ థియేటర్ ఏదో రూరల్ ఏరియాస్ కొన్ని సబ్జెక్ట్ ఉన్నాయి అవి తీసే ఒక యాక్టర్ అండి. అన్ని సినిమాలు మనం తమిళలో చూస్తాం, మలయాళం చూస్తాం, కన్నడలో చూస్తాం, అలాగే ఇప్పుడు మన తెలుగులో ఒక హీరో తయారయ్యేలాగా. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్.